నందమూరి తారక రామారావు ఓ సమున్నత మానవతామూర్తి అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలుగు ప్రజలు పార్టీలు రాజకీయాలు ప్రాంతాలకు అతీతంగా కృషి చేయాలని కోరారు. ఎన్టీఆర్ కు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జయంతి వేడుకలు తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వచ్చే సంవత్సరం మే 28 వరకు ఏడాది పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్ కుమార్తె భాజపా నేత పురంధేశ్వరి తెలిపారు. 12 నెలల పాటు 12 ప్రాంతాల్లో 12 రంగాలను ప్రతిబింబించే రీతిలో ఉత్సవాలను జరుపుతామని వెల్లడించారు. అవధాన ప్రక్రియ ద్వారా తిరుపతిలో తొలి వేడుక నిర్వహిస్తున్నట్లు పురంధేశ్వరి వివరించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవ సమితి నందనం అకాడమీ సంయుక్తంగా చేపట్టిన ఈ వేడుకల్లో పంచసహస్రావధాని మేడసాని మోహన్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 18 మందిని సత్కరించారు. పంచసహస్రావధాని మేడసాని మోహన్ అవధాన ప్రక్రియ నిర్వహించారు. సిజేఐ తొలి ప్రశ్న వేసి అవధాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ధీయుతంబగు ప్రజానాయకుండు పురాణ పురుషుడగుచు జగతినల్లను మెప్పించి అగణితముగా నందమూరి తారకరామ నాయకుండు అందగాళ్లకే అందంబు లందజేయు కనుల విందునరించు శ్రీకర విభుండు. ఎన్టీఆర్ మనిషిగా తనపై ముద్రపడటాన్ని గర్వంగా భావిస్తానని సిజేఐ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టిన తొలినాళ్లలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం దక్కిందని గుర్తు చేసుకున్నారు. ఆయనతో తనకున్న అనుబంధాలను వివరిస్తూ ఓ పుస్తకం రాస్తానని జస్టిస్ ఎన్వి రమణ ప్రకటించారు. మానవతామూర్తి ఎన్టీఆర్ అనేటటువంటి 3 అక్షరాలు తెలుగు జాతికి అపారమైనటువంటి శక్తిని ప్రసాదించాయి, ఉరువు తొలగించాయి. జనం నాడిన తెలిసినటువంటి వ్యక్తి 1982 పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇవాటి వరకు కూడా నేను ఎన్టీఆర్ మనిషి అనేటటువంటి ముద్ర వేశారు. దానికి నేను చాలా గర్విస్తున్నాను. ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని సంబంధాలను అన్నింటినీ కూడా ప్రత్యేకించి మా ఇద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధాలని ఏదో మాకు సంబంధం ఉందని చెప్పుకోవడం కోసం కూడా కాకుండా ప్రజల గురించి ఆయన ఏ రకంగా ఆలోచించేవాడు, ప్రజలకు ఏ రకంగా ఆయన ఏదో చేయాలనేటువంటి తపంతో ఉండేటటువంటి వాడు, ఆయన గొప్పతనం వ్యక్తిత్వాలని తెలియజెప్పే విధంగా నేను పుస్తకం రాద్దాం అనుకున్నాను. అది ఆఫ్ రిటైర్మెంట్. తెలుగు భాష సంస్కృతి కోసం పోరాడిన ఎన్టీఆర్ కు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించేలా అందరూ కృషి చేయాలని సిజేఐ పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలు ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసి దీనికోసం కృషి చేయాలని సూచించారు. ఆయన కనీసం పద్మ అవార్డు గానీ ఫల్కే అవార్డు గానీ చిన్న అవార్డులు ఇవ్వడంలో కూడా ఆయన చిన్నచూపు చూశారు. అయితే అవార్డులు దక్కపోవడం అనేటటువంటి ఆయన వ్యక్తిగతంగా ఏం నష్టం కాదు. ఆ అవార్డులు కనుక ఇచ్చి ఉన్నట్టయితే ఆ అవార్డుకు విలువ పెరిగి ఉండేది ఎన్టీ రామారావు గారికి. కాదు తెలుగు ప్రజలకు వారికి నాయకత్వం ఇస్తున్నటువంటి పార్టీలందరికీ నాకు ఒక విజ్ఞప్తి. రాజకీయాలకు అతీతంగా తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు ఆత్మగౌరవం కోసం ధైర్యంతో పోరాడినటువంటి ఎన్టీ రామారావు గారికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గౌరవం లభించేలా చర్యలు చేపట్టవలసినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. తెలుగు జాతికి తలమానికమైన ఈ మహామనిషి గౌరవం లభిస్తే యావత్ తెలుగు జాతికి గౌరవం లభించినట్లే. తెలుగు భాష సంస్కృతిని కాపాడుకోవడానికి సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యమం జరగాలని సిజేఐ జస్టిస్ రమణ సూచించారు. అదే ఎన్టీఆర్ కు మనమిచ్చే ఘనమైన నివాళి అని ఉద్ఘాటించారు.